కొద్ది బాబు అందుకే బయట గట్టిగా
Thank you.
ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా ఘనంగా మా ఒక నామినేషన్ ప్రక్రియ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజానీకం వేలాదిగా తరలొచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నామని చెప్పని ఈరోజు వేలాదిగా ప్రజలు కానివ్వండి మా నాయకులు మా కార్యకర్తలు అందరి గారు తరలొచ్చారు ఎంతో ఉత్సాహంగా. అంటే ఇది ఒక విజయయాత్రలాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం. 10 సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామోహన్ ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతోంది, మేమందరం గారా నీకు మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానికి అందరి గారు ఎంత ఉత్సాహంగా వచ్చారు. ఈ యొక్క ర్యాలీ ద్వారా, మా నామినేషన్ ర్యాలీ ద్వారానే రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమైనని చెప్పిన ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదు. చూసుకోండి జర్నలిస్టులు లేకపోతే మీడియా వాళ్ళు ఒక్కసారి చూసుకోండి, రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దాకా ఎంతైనా ఖాళీ ఉందో ఒకసారి చూసుకోండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి యువకులు బైక్ ర్యాలీతో, మహిళల ఒక ఆశీర్వాదంతో, ఈరోజు పెద్దవాళ్ళ ఒక దీవెనలతో ఈరోజు కృష్ణలంక దాకా ఎంతో ఉత్సాహంగా ప్రజానీకం స్వచ్ఛందంగా బయటకు వచ్చి మా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు 674 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 950 కోట్లకు పైన సంక్షేమ కార్యక్రమాలు మాకు అందినాయి కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం. మా నియోజకవర్గం మా నగరం ఒక చిరకాల కోరిక, రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టి మా ఇబ్బందులు మా కష్టాలు తీర్చారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పని ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. మొన్న తెలుగుదేశం పార్టీ నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఎలా జరిగింది? ఒక శవయాత్రలాగా జరిగింది, నీరసంగా చప్పగా వెళ్దామా వద్దా ఇంకో 4 అడుగులు వేస్తే అయిపోతుందిలే అనే విధంగా జరిగింది. కానీ ఈరోజు మాది యువకులు మహిళలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు గారా బయటకు వచ్చి ఉత్సాహంగా జై జగన్ ఈ తూర్పు నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం మాదే మనదే అని చెప్పని ఒక నినాదంతో ఎటువంటి సందేహం లేదు. రాబోయే 20 రోజులు గారా ఇదే ఉత్సాహంతో మా ఎన్నికల ఒక ప్రచారం కానివ్వండి, మా నాయకులు మా కార్యకర్తలు మా బూత్ కమిటీ గారు అందరూ గారు సిద్ధమై 13వ తారీఖున తూర్పు నియోజక ప్రజానీకంగా మేము కోరుకునేది ఒకటే, ఈరోజు మీ బిడ్డగా మీ సొంత మనిషిగా మీ కుటుంబ సభ్యుడిగా దాదాపుగా ఈ యొక్క 4.5 సంవత్సరం కాలంలో 4 సార్లు ప్రతి గర్భగారు ఎక్కాం మేము, మీ కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా మారాం. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిసారి కూడా మేము అండగా ఉన్నాం. అర్ధరాత్రి పూట ఫకీర్ గూరంలో ఫైర్ యాక్సిడెంట్ అవుతే ఆ రోజు వెళ్తాం జరిగింది. కొండ ప్రాంతంలో ఇబ్బంది వస్తే ఎంత వర్షం అయినా ఎంత ఇదైనా వెళ్తాం జరిగింది. కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో వరద వచ్చి మునిగితే అయినా మీ కుటుంబ సభ్యుడిగా ఏ రోజు గారు ఇంట్లో కూర్చోదాం. కరోనా వచ్చిన స్థానిక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఇంట్లో కూర్చుంటే కానీ మేము ప్రజలకు అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు తోడుగా ఉండాలని చెప్పని కరోనా కష్టకాలమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమందరం గారా ప్రజానీకానికి తూర్పు నియోజక ప్రజానీకానికి అండగా ఉండటం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు, ఏ కార్యక్రమాలు చేయాల, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల, సంక్షేమ కార్యక్రమాలు చేయాల, ఏ కార్యక్రమాలు చేయాల,
ఈరోజు ఏ పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఒక్క అవకాశం ఇవ్వండి, మీ ద్వారా ఈరోజు ఒక నామినేషన్ ఇచ్చిన సందర్భంగా తూర్పు నియోజక ప్రజానికాన్ని మేము కోరుకునేది ఒకటే, ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో రాబోయే 5 సంవత్సరాలు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఎందుకంటే ఎటువంటి సందేహం లేదు, మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఇలా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పని. ఈరోజు మా ఒక నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కార్పొరేటర్లకి, డివిజన్ అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజక ప్రజానికానికి, అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి సన్నిహితులుగానేవ్వండి, స్నేహితులుగానేవ్వండి, వాళ్ళందరి గారా మా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు, శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ.